హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వింటున్నది సుజనా కలవారి కోడలు నవల్లోని పదహారవ భాగం మరియు చివరి భాగం ఈ నవల నవ్య వీక్లీలో సీరియల్ గా రచయిత్రి గోగినేనిమణి చదువుతున్న వారు రాధిక గోగినేని మరి పదహారవ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగింది ఏమిటో చూద్దామా శ్రీలక్ష్మి చనిపోయే ముందు విష్ణుభావకి రాసిన ఉత్తరంలో తమ ఊరు చెన్నూరుకి వెళ్ళినప్పుడు పరిచయమైన చిన్ననాటి స్నేహితుడు సమీర్ రాజు గురించి రాస్తుంది శ్రీ లక్ష్మీ నాన్న కోదండం గారు వాళ్ళ పొలాలను అన్యాయంగా లాక్కోవటమే కాకుండా ఊరిలో రాజు నాయకుడులా చలామణి అవటం జీర్ణించుకోలేకపోతుంటారు అంతేకాకుండా కోదండం గారు తమ ఊరి పాలేరునే జోగేంద్ర స్వామీజీగా అవతారం ఎత్తించి వాళ్ళ నాన్నను మోసగించటం గురించి కూడా శ్రీలక్ష్మి తెలుసుకుంటుంది చిన్నప్పటి నుంచి తనను ఆరాధిస్తున్న రాజు ప్రతిభా పాటవాలను చూసి శ్రీలక్ష్మి కూడా రాజును ఇష్టపడుతుంది అయితే శ్రీలక్ష్మి రాజుల ప్రేమ విషయం తెలుసుకున్న కోదండం గారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజును అల్లుడిగా ఒప్పుకోనని విష్ణుని పెళ్లి చేసుకోవాలని శ్రీలక్ష్మిని హెచ్చరిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ చివరి భాగంలో వినండి విన్నారుగా మరి కథలోకి వెళ్దామా సుజన కలవారి కోడలు నవల్లోని పదహారవ భాగం మరియు చివరి భాగం అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు రోజు సుందరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది తను చెప్పిన వార్త వింటూనే కుప్పకూలిపోయాను పక్క ఊరిలో రాజు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలియదు యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చూసిన వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చారు రాజు మరణానికి ఊరు ఊరంతా ఒక్కటిగా రోదిస్తున్నారని సుందరి చెప్పింది పెళ్లిని వచ్చే జన్మకు వాయిదా వేస్తావా అని నేను సరదాగా అన్న మాటల్ని రాజు నిజంగానే నిజం చేసి వెళ్ళిపోయాడా ఆ నమ్మలేని నిజాన్ని తట్టుకోలేకపోయాను గదిలో ఒంటరిగా రోధిస్తూ ఉండిపోయాను అత్తమ్మ వాళ్ళు వచ్చేశారు నన్ను చూసి దిగులు పెట్టుకున్నావా ఇలా అయిపోయావేంటి అంటూ అత్తమ్మ డాక్టర్ని పిలిపించి హడావిడి చేసింది మామూలు నీరసమే తప్ప ఇంకేం లేదని డాక్టర్లు చెప్పే వరకు స్థిమిత పడలేదు ఇంకెప్పుడు నన్ను ఇంట్లో వదిలి వెళ్ళనని వెళ్లాల్సి వస్తే నన్ను వెంటబెట్టుకుని వెళ్తానంటూ అత్తమ్మ చెప్తోంటే నేను నిశ్శబ్దంగా లోన కుమిలిపోయాను తర్వాత సుందరి తమ్ముడు హరి ఫోన్ చేసి ఇంకో భయంకరమైన నిజం చెప్పాడు రాజుది యాక్సిడెంట్ మరణం కాదు చంపబడ్డాడు రాజుని కిరాతకంగా హత్య చేయించిందెవరో కాదు బావా మా నాన్నే ఆ రోజు ఊళ్ళో అందరూ నూకాలమ్మ జాతరలో హడావిడిగా ఉన్నారు గుంపులో ఉన్న రాజుకి ఎవరో వచ్చి ఏదో చెప్పడం రాజు హడావిడిగా ఎక్కడికో వెళ్లడం హరి గాని అప్పుడు దాని గురించి ఆలోచించలేదట హరికి అమ్మ మామిడాకుల తెమ్మన్న విషయం గుర్తొచ్చి మునసపుగారు తోటకు వెళ్లాడట అక్కడ చెట్టెక్కి కూర్చున్న హరి దూరంగా మరిడమ్మ బావి దగ్గర కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు ఎవరో పొరుగురు మనుషులు ఆరేడుగురు మూకుమ్ముడిగా కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసి రాజు నిర్జీవ శరీరాన్ని జీపులో వేసి తీసుకెళ్ళిపోయారట వణికిపోతూ చెట్టు మీదే చాలాసేపు ఉండిపోయిన హరి ఇంటికెలాగో వచ్చాడుగాని ఎవరికీ ఆ విషయం చెప్పలేదు రాజు యాక్సిడెంట్లో మరణించాడని ఊరందరూ రోధిస్తున్న సమయంలోనే నాన్న దగ్గర నిలబడి రాజును చంపిన వాళ్లు నాన్నతో మంతనాలాడటం హరి గమనించాడు వాళ్ళని గుర్తుపట్టాడు కానీ భయంతో నోరు పెగలక ఎవరికి ఆఖరుకు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేకపోయానని నాతో బెక్కుతూ చెప్పాడు నాన్న ఎందుకు అంత దారుణానికి ఒడికట్టాడో నాకు అర్థమైంది రాజు బ్రతికి ఉంటే నేనెప్పటికీ మరొకరితో పెళ్లికి అంగీకరించననే ఉద్దేశంతోనే అలా చేశాడు అత్తమ్మకి విషయం ఎలా చెప్పాలి అని నేను సతమతమవుతుండగానే నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది నువ్వు సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాశావు షాక్ తగిలినట్లుగా అత్తమ్మ తలకిందులైపోయింది ఆ సమయంలో రాజు సంగతి నాన్న విషయాలు చెప్పలేని అసక్తతో అత్తమ్మ ఒడిలో తలపెట్టుకుని మనసారా ఏడ్చేశాను అత్తమ్మ నా దుఃఖాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంది నువ్వు తమాషాగా రాసి ఉంటావని నన్ను తప్ప వేరొకరిని కోడలిగా అంగీకరించనని నన్ను ఓరడిస్తుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుంటే అద్దంలో ప్రతిబింబం కనిపించగానే రాజు మాటలు గుర్తుకొచ్చాయి అన్నం తినగానే ఆకలి నీళ్లు తాగగానే దాహం తీరతాయి గాని నా కనుల ఆకలి దప్పులు మాత్రం నిన్ను చూడగానే తీరకుండా ఇంకా ఇంకా పెరుగుతూ కారణం ఏమిటబ్బా అంటూ నవ్వాడొకసారి మావయ్య నాకెప్పుడో తెచ్చిచ్చిన రేడియో కమ్ టేప్ రికార్డర్ని ఎప్పుడూ ఇంట్లో కూడా నా వెంటే తిప్పుకుంటానని ఒకసారి రాజుతో అంటే ఇక ముందు అదేం కుదరదన్నాడు అదేమని అడిగితే ఎప్పుడు నా వెంట తనే ఉండి పాటలు పాడి వినిపిస్తూ ఉంటాననే ఉద్దేశంతో సమీర్ రాజు అనే రేడియో స్టేషన్ సదా శ్రీమతి శ్రీలక్ష్మి కోరిన పాటల్నే వినిపిస్తుంటుంది మరి సరదాగా అన్నాడు సాహిత్యం సంగీతం చిత్రలేఖనం దేనిలో నువ్వు ఎక్కువ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు అని ఒకసారి నేను అడిగినప్పుడు శ్రీ లక్ష్మిని ఆరాధించే గొప్ప ప్రేమికుడుగా శాస్త్రంలో రీసెర్చ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సీరియస్గా చెప్పి నన్ను నవ్వించాడు ఇలా అనుక్షణం రాజు జ్ఞాపకాలు వెల్లువెత్తుతూ ఉంటే నేను నిలకడగా ఎలా నిలబడగలను బావా నా వల్ల కాదు నిజం రాజు మరణానికి నేను నా ప్రేమే కారణమనే అపరాధ భారాన్ని మోస్తూ ఎలా బ్రతకగలను అసలు బ్రతికే హక్కునే పోగొట్టుకున్నాననిపించింది కారణం నాన్నే ముమ్మాటికి నాన్న మాత్రమే కారణం మనం ఈ భూమి మీదకి రావడంలో మన ప్రమేయం ఉండదు నిష్క్రమించటంలోనూ ఉండకూడదు ఆత్మహత్య పాపమనే పెద్దల మాటను విశ్వసించే నేను ఇలాంటి నిర్ణయం నాన్న చేసిన దారుణం వల్లనే తీసుకోవాల్సి వచ్చింది రాజు యాక్సిడెంట్లో చనిపోయినా సహజ మరణమైనా అయ్యుంటే ఆ దుఃఖాన్ని తట్టుకుని రాజు కోరిక తీర్చడం కోసం మలయ సమీరం నిర్మాణానికి నా జీవితాన్ని వెచ్చించేదాన్నేమో ఉద్యోగం వ్యాపారం ఏది వద్దనుకుని సొంత ఊరి మీద మమకారంతో వచ్చి నలుగురు కోసం ఏదో చెయ్యాలని ఊరుని ఆదర్శ గ్రామంగా అభివృద్ధిపరచాలని కలలుకని తప్పించిన రాజును బలి తీసుకుని నేను నిశ్చింతగా ఎలా ఎలా జీవించగలను బావా రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని ఊరి వాళ్లందర్నీ నాన్న నమ్మించగలిగి ఉండొచ్చు చట్టం నుండి శిక్ష పడకుండా మాయోపాయంతో తప్పించుకునుండొచ్చు భగవంతుడు నాన్నకి ఏ విధంగా ఏ శిక్ష విధిస్తాడో తెలియదు గాని నేను మాత్రం నాన్నకి శిక్ష పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను అవును బావా ఏ కన్న కూతుర్ని మహారాణిగా నిలబెట్టాలని ఆస్తుల్ని కూడబెట్టడానికి వంచనకు పాల్పడ్డాడో ఆ కూతురు ఆస్తులు నాన్నకు దక్కకూడదు కన్న కూతుర్ని పోగొట్టుకున్న క్షోభ నాన్న అనుభవించాలి ఇది నా మాటగా నాన్నకి చెప్పు బావా ఈ విషయంగా అమ్మ అత్తమ్మ మావయ్య అందరికీ వేదన కలిగిస్తున్నందుకు నిస్సహాయంగా రోధిస్తూ మన్నించమని వేడుకుంటున్నాను ఎవరిని చూసినా మాట్లాడుతున్నా ఆఖరికి ఇంట్లోని ఏ వస్తువుని చూసినా కూడా రేపటి నుండి నాకేం సంబంధం ఉండదనే భావనతో మనసు బరువెక్కుతోంది ఇన్నేళ్లుగా ఆటపాటలతో గడిపిన ఇంటిని మీ అందరితో కలిసి ఎన్నెన్నో ఆనందాలను పంచుకున్న జీవితాన్ని వదిలి సెలవు తీసుకోవాలంటే చాలా దిగులుగా ఉంది బావా అయినా తప్పదు సాయంకాలం నీరజతో కాసేపు బయట కూర్చున్నప్పుడు ఈ మాటే అన్నాను రేపు సూర్యోదయం ఉండదు ప్రపంచం అంతా చీకటైపోతుంది ఏ అలికిడి ఉండదు ఆఖరుకు పక్షి కోతైనా వినపడిన నిశ్శబ్దం ఆవరించుకుంటుంది చూడు అని రేపే యుగాంతం వస్తుందని జోస్యం చెప్తున్నావా అంటూ నీరజ నవ్వితే అవును అంటూ నేను పందెం కట్టి ఓడిపోతే నా ముత్యాలహారం ఇస్తానని అన్నాను ఎప్పుడు వస్తుందో తెలియదు కాని రేపు మాత్రం ఖచ్చితంగా రాదని పందెం అంది తమాషా కాని నీరజ అనుకుంది కానీ నా విషయంలో నిజమేగా నా ప్రపంచం ఏ శబ్దము వినిపించని చీకటేగా నీరజ్ కూడా పందెంలో గెలిచినట్లే మరి తనకంతా యధావిధిగానే ఉంటుంది కదా ఏ పందెంలోనైనా ఎవరో ఒకరే గెలుస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరం గెలిచినట్లే నీరజ్కి ఇవ్వాలనుకున్న ముత్యాల హారాన్ని ముఖమల్ పర్స్లో పెట్టి నా బుక్ షెల్ఫ్లో ఉన్న పేం బుట్టలో పెట్టాను నా ప్రయాణానికి ఏర్పాట్లు హడావిడిగా మొదలుపెట్టాను నేను లేకపోయినా అత్తమ్మ మావయ్యలు నేను పాడే కృష్ణ భజన శివస్తోత్రం వింటూ ఉండాలని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ను ఆ పేంబుట్టలోనే పెట్టాను ఈ జీవితం అపురూపవరం అని నేను అనుభూతి చెందేలా నన్ను పెంచిన అత్తమ్మ మావయ్యలకు ఇంతకుమించి నేనేమివ్వగలను చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం గౌరవం ఉన్నాయి నేను రాజుకి ఎలా దగ్గరయ్యానో ఎందుకు మీ అందరి నుండి దూరమైపోతున్నానో నా మనస్సు విప్పి నీకు చెప్పాలనే వివరంగా ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను అత్తమ్మ మావయ్యాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత నీదే బావా అంతేకాదు ఇంకొక బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను నీ మనసులో చోటు సంపాదించుకున్న సుజన అదృష్టవంతురాలు నేను చూడకపోయినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించగలను రాజు కోరిక మలయ సమీరం నిర్మాణాన్ని మీరిద్దరే చేపట్టాలి మొదటి విరాళంగా నా పేరనున్న భూమిలో పది ఎకరాలను వినియోగించండి ఆ పైన అత్తమ్మ సలహా సహాయంతో ఎలా పూర్తి చేస్తారో ఆ బరువు బాధ్యతలు మీవే నా పేరనున్న మిగతా భూమితో మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ సరిసమానంగా కానుకలివ్వాలి ఈ పనుల కోసం అవసరమవుతాయేమోననే ఉద్దేశంతో నేను రెండు తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బీర్వాలో పెట్టాను అవసరమైన దానికోసం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాన్న కూడా సంతకాలు చేయాల్సిందేనని నేను చెప్పిన చివరి మాటగా చెప్పుబావా కన్న కొడుకును పోగొట్టుకున్న అరుంధతి అత్తయ్య దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు అయినా నలుగురిలో ఉంటే కొంతలో కొంతైనా సాంత్వనగా ఉంటుంది మన ఇంటికి తీసుకొచ్చి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను నా నోట మరణమనే మాట వచ్చినందుకే చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడు రాజు లేని లోటును ఎలా తట్టుకుంటుంది ఊహించటానికే నాకు భయంగా ఉంది బహుశా పిచ్చిదైపోతుందేమో ఆ రోజు నేను పరిహాసంగా అన్న మాటలు ఇలా నిజంగా నిజమవుతాయని అనుకోలేదు రాజు సహచర్యంలో స్వరాల సెలయేరులా సాగిపోతుందనుకున్న జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతోంది ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను మర్చిపోరు నాకు తెలుసు అందరి మనస్సుల్లోనూ ఉంటాను కామాక్షి అత్తయ్య ఉదయం పూజ చేసుకునే సమయంలో నేను రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నిలబట్టం అలవాటు కదా అత్తయ్య ఆ సమయంలో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది భోజనాల సమయంలో తనతో సమానంగా అల్లరి హడావిడి చేసే నన్ను కృష్ణ బావ నిశ్శబ్దంగా మనసులో తలుచుకోకుండా ఎలా ఉండగలడు సాయంకాలం పూట ఆరు బయట కూర్చునే నీరజకు తరలిపోతున్న మబ్బుల్లో నేను తప్పకుండా కనిపిస్తాను చెట్ల ఆకుల గలగల్లో నా నవ్వులు వినిపిస్తాయి మన భాష కాదనే సంశయంతో రంగా ఇష్టపడిన కన్నడ అమ్మాయితో పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించమని నా సలహాగా శాంతమ్మకు చెప్పు బావ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ల ఆనందానికి భాష కులం మతం ఏవీ ఆటంకాలు కాలేవు నిజమేగా బావా ముత్యాలకు మావయ్య శ్రీనిలయాన్నే ఇచ్చేస్తానని సరదాగా చెప్పాడు ఇప్పుడు నేను కూడా మలయ సమీరం తనదే అనుకుని కష్టపడి పని చేయమని అడుగుతున్నాను అమ్మ అమాయకురాలు నాన్న చెప్పింది చేయడమే తప్ప ఏమీ తెలీదు అవసరమైనప్పుడు అమ్మకి నువ్వే అండగా నిలబడాలి మరి బావా అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే కన్నీళ్లు ఆగటం లేదు దారలు కట్టేస్తున్నాయి మరణం అనేది మనకు తెలియకుండానే జరిగిపోవడం వేరు అలా కాకుండా మనంతట మనమే బంధాలని తెంచుకుంటూ ఆత్మీయుల దగ్గర నుండి వీడ్కోలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బావా అయినా తప్పదు ఇలా ఇష్టం లేని ప్రయాణానికి తప్పనిసరిగా నన్ను ఇలా సన్నద్ధురాల్ని చేసింది నాన్నే తన కూతుర్ని పై అంతస్తులో కూర్చోబెట్టి మహారాణిగా చూడాలనే తాపత్రయంతో నాన్న ఇన్ని కుయుక్తులకు పాల్పడ్డాడు చివరికి హత్య చేయించటానికి వెనకాడలేదు ఇప్పుడు నాన్న తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడా అడుగుబావా కష్టపడి సంపాదించటానికి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తే ఎంత బాగుండేది నాన్నని ఇదే అడుగుతున్నాను మా ఇంటి ఇనపెట్టి తాళాలు పొరపాటు నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తెచ్చేశానని నిన్ననే చూసుకున్నాను వాటిని నా టేబుల్ సొరుగులో పేపర్ కింద జాగ్రత్త చేశాను ఇరవై ఏళ్లలోనే నూరేళ్ల జీవితానందాన్ని పొందగలిగాననిపించేంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచిన అత్తమ్మ మావయ్యల ముందు ప్రణమిల్లి నన్ను మన్నించమని మరోసారి కోరుతున్నాను బావా వెళ్ళిరానా రావటం అంటూ ఏముంటుందని అనుకుంటున్నావా మరుజన్మలనేవి ఉండటం నిజమైతే తప్పకుండా నేను మళ్ళీ మీ మధ్యకు వస్తాను బావా ఇక సెలవు శ్రీలక్ష్మి విష్ణుతో పాటు నా కళ్ళు చెమ్మగిల్లాయి రెండోసారి చదవడం ఆయన విష్ణు ఏం మాట్లాడలేనట్లుగా కాసేపు అలాగే ఉండిపోయారు ఆ తర్వాత ఆ ఉత్తరం నాకెలా వచ్చిందని అడిగారు వివరంగా చెప్పాను శ్రీలక్ష్మి ఆత్మ స్వామీజీ మాటలు నాకేం నమ్మకం లేకపోయినా దీని వెనుక కోదండంగా ఉన్నారా అని అనుమానం వచ్చింది ఆ రోజు హౌస్ వరండాలో కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి నేను శ్రీనిలయానికి వచ్చాక గురుస్వామి ఆ ప్లాట్ అమ్మనని చెప్పడం తర్వాత రజిత గృహప్రవేశం చేశాక మళ్ళీ మనకే ఇస్తానని అనటం ఇదంతా కోదండంగారే అతనికి అదనంగా డబ్బాస్ చూపించి నాటకం ఆడించారని గురుస్వామి రజితకు చేసిన ఫోన్ కాల్ని అనుకోకుండా నేను వినటంతో నాకు తెలిసింది నాది నష్టజాతకమని నిరూపిస్తే ఆయనకు ఒనగూడే లాభమేమిటో అప్పుడు అర్థం కాలేదు ఒకసారి కోదండంగారు రజితను ఎవరిని బయటకు పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళని పంపించాలి కానీ పనిచేసే ముత్యాలను ఎందుకు పంపించటం అని మందలించటం విన్నాను స్వామీజీ నాటకం చూశాక నన్నే బయటకు పంపించాలని అప్పటి మాటలకి అర్థంగా తెలిసింది కానీ ఎందుకు దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది నా సందేహాలకి సమాధానంగా అప్పుడు జరిగిన సంఘటన నిజంగా నా పాలిట వరమే అయింది నేను కూర్చున్న పెంకుల వసారా చివర కర్రల మధ్య పిచ్చుకలు గూడు పెట్టినట్టున్నాయి మా అలికిడికి కాబోలు అవి కిచకిచమంటూ శబ్దం చేస్తుంటే ముత్యాలు వచ్చి చీపురుతో అదిలించి మళ్లీ గది తుడవడానికి వెళ్ళిపోయింది చీపురు తగులో పిచ్చుకలు కదలటం వలనో తెలియదు కానీ పెంకు గడ్డిపరకలతో పాటు ఒక కవరు కింద పడ్డాయి బాగా మాసిపోయి ఉన్న కవర్ని చూశాను పోస్ట్ చేయని ఆ ఉత్తరం మీద మీ పేరే ఉంది రామబ్రహ్మం గారి ఇంటి అడ్రస్కు శ్రీలక్ష్మి మీకు రాసిన ఉత్తరం అని అర్థమైంది చదివాక నా అన్ని సందేహాలకు సమాధానాలు దొరికాయి మావయ్య గారికి కోదండం గారితో వ్యాపార విషయాలన్నీ చర్చించే అలవాటు ఉందిగా అది ఆయనకు బాగా ఉపయోగపడింది మావయ్య గారు ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామీజీయే అది గ్రహించినట్లుగా రావటం సలహాలు ఇవ్వటం కోదండంగారి ద్వారానే జరిగేవన్నమాట స్వామీజీ మహిమగా భ్రమపడి నమ్మకం పెంచుకున్న మావయ్య గారు ఈ ఇల్లు అవి మీ పేర పెట్టారు అనుకోని విధంగా కృష్ణప్రసాద్ అల్లుడవడంతో కోదండంగారు ఈ శ్రీనిలయం కృష్ణప్రసాద్ పేరుకు మార్పించే మార్గం గురించి ఆలోచించి మనల్ని బయటకు పంపించే పరిస్థితి కల్పించాలనుకున్నారు మీరు మన పెళ్లి ప్రస్తావన చేస్తూ ఉత్తరం రాసినప్పుడే శ్రీలక్ష్మి చనిపోవడం మావయ్య గారు ఆరోగ్యం పాడవడం ఈ పరిస్థితులకు జతగా నేను రాగానే ఇంకా నష్టాలు జరిగాయని నమ్మించడం కోసం గురుస్వామితో నాటకం ఆడించారన్నమాట రజిత చాలాసార్లు తనకి అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడేది అందుకేనేమో అప్పుడప్పుడు అసహనంగా ప్రవర్తించేది పెద్ద కొడుకు మీద అభిమానంతో శ్రీనిలయం మీ పేర పెట్టారని రజితకు కోదండంగారు చెప్పుంటారు అందుకనే కాబోలు ఒకసారి మేనకోడలివి నీకు అన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకోదులే అని రజితను అనునయించారు మనల్ని బయటికి పంపించటానికే మీరు లేని సమయంలో స్వామీజీని రప్పించారు తన కూడా లేకపోతేనే తనకేం తెలియనట్లుగా ఉంటుందని కృష్ణప్రసాద్తో ప్రయాణం పెట్టించి కూడా తను వెళ్ళారు కోదండంగారు చెప్పిన ఇంట్లో జరిగిన విషయాలు ఏవో స్వామీజీ చెప్పేసరికి అత్తయ్య వాళ్ళంతా ఆయన మహిమగా ఆశ్చర్యపోయి ఉంటారు స్వామీజీ అటు తిరిగి కూర్చున్నా గాని రెండు వైపులా కనిపించేటట్లే ఆయనకి విసురుతున్న శిష్యులు కూర్చున్నారు వాళ్లే నా రాకను ముందే అనుకున్న ఏ సంకేతం ద్వారానో తెలియచేస్తే అది స్వామీజీ మహిమగా అందరూ భ్రమపడ్డారు ఏముంది నేను రాగానే విసరటం ఆపేయటం అనే గుర్తుపెట్టుకున్నా సరిపోతుందిగా స్వామీజీ మహిమల్ని చూసిన ఇంట్లో వాళ్లకు ఆత్మ ద్వారా ఆయన చెప్పిన మాటలు నిజమేనేమోననే భ్రాంతి ఆ సమయంలో కలగటం సహజమే నేను కూడా అందుకే అందరి ఆందోళనని గమనించి బయటకు వచ్చేశాను అనుకోకుండా అవుట్హౌస్కి వెళ్లడం శ్రీలక్ష్మి ఉత్తరం కనిపించడంతో నిజాలు తెలిసాయి ఆ ఉత్తరం అత్తయ్య చూపిస్తే సరిపోతుంది కానీ ఆత్మ అంటూ వంచిన వాళ్ళని నేను ఓ ఆట ఆడించాలనే కోరికతో స్వార్థంతో ప్రవర్తించిన కోదండం గారికి ఘాటుగా సమాధానం చెప్పాలనే కోపంతో ఆయన ఉపయోగించిన శ్రీలక్ష్మి ఆత్మ అనే ఆయుధాన్నే నేను నా చేతిలోకి తీసుకున్నాను ఉత్తరంలోని సంగతుల్నే సందర్భానుసారంగా చెప్తే ఇంట్లో వాళ్ళంతా నమ్మేశారు అందుకే ఆ జగ్గడు కోదండం గారి ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్పి మహిమగల స్వామీజీగా పేరు సంపాదించి మామయ్య గారిని ఊళ్ళో వాళ్ళని తేలిగ్గా నమ్మించగలిగాడు కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్కి ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని నా దగ్గరకు తీసుకొస్తానంటే అప్పుడు అసలు విషయం చెప్పేద్దామా అనుకుని మళ్ళీ నా ఆలోచన విరమించుకున్నాను శ్రీలక్ష్మి ఆశయం నెరవేరాలంటే కోదండంగారి అనుమతి అవసరం అవుతుందనిపించి ఆయన సంతకాలు తీసుకునే వరకు ఎవరికీ ఈ సంగతి తెలియపరచకపోవడమే మంచిదనిపించింది నయానా మాట వినని వాళ్ళని భయపెట్టటమే మార్గం అనుకున్నాను ఇంట్లో విషయాలు అందరికీ తెలియటం ఇష్టం లేదంటూ కృష్ణప్రసాద్ ఫ్రెండ్కి ఈ ఆత్మ వ్యవహారం నిజం కాదని నేను చెప్పమనటం రజిత విని నా మీదకు ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఆత్మ తనకే కనిపించిందంటూ మొదలుపెట్టింది ఆ మాటలకు రుజువుగా ముత్యాలను నమ్మించడానికి ప్రయత్నం చేసింది పాపం తనకేం తెలుసు నేను ఇలాంటి తిరుగులేని ఆయుధాన్ని నా దగ్గర ఉంచుకున్నానని కాగితాల మీద సంతకం చేయడానికి కోదండంగా రొప్పుకోకపోతే నేను ఆయనకే వినిపించేటట్లుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పమంటోందంటూ గురుస్వామికి అదనంగా డబ్బు ఆశ చూపి స్థలం విషయంలో అబద్ధం చెప్పించటం రాజుది యాక్సిడెంట్ కాదని తన మనుషులతో మరిడమ్మ బావి దగ్గర హత్య చేయించిన విషయం జగ్గడిని స్వామిగా మభ్యపెట్టిన వైనం అన్నీ తెలుసునని అనటంతో ఇక లాభం లేదనుకుని సంతకాలు చేసి వెళ్ళిపోయారు కొందరికి కొన్ని అతీత శక్తులుండం నిజమే కావచ్చునేమో కానీ చాలామంది మాత్రం మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్లే ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెప్తామన్నా దాసోహం అయిపోతారు ఈ నమ్మకాలని ఆధారం చేసుకుని డబ్బు సంపాదించే వాళ్ళు అందుకే పెరిగిపోతున్నారు ఏదైనా ప్రయోజనకరమైన వ్యాపకం ఉండాలని కోరుకుంటున్న నాకు శ్రీలక్ష్మి ఒక మంచి మార్గాన్ని చూపించింది తన ఉత్తరం చదువుతూ ఉంటే కొన్ని చోట్ల నా మనసులోని మాటలనే శ్రీలక్ష్మి చెప్తున్నట్లుగా అనిపించింది ఎప్పుడూ చూడకపోయినా పరిచయం లేకపోయినా శ్రీలక్ష్మి నాకు ఆప్తురాలైనట్లుగా ఆత్మీయ భావన కలిగింది ఎంత కష్టమైనా సరే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని మలయ సమీరం నిర్మించాలని గట్టిగా అనుకున్నాను అత్తయ్య మీరు అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తారని నాకు తెలుసు అందుకే నేను అనుకుంటున్న ఒక ప్రాజెక్టుకు ఒకరు పదెకరాలు వాగ్దానం చేశారని శ్రీలక్ష్మి పొలాన్ని దృష్టిలో పెట్టుకునే మీతో అలా చెప్పాను మిమ్మల్ని నాన్నగారిని సంప్రదించి అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగల్ని కూడా దీనికోసమే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం మలై సమీరం వృద్ధాశ్రమంలో కేవలం పెద్దవాళ్లనే కాకుండా ఎవరూ లేని అనాథ పిల్లల్ని కూడా చేర్చుకుంటే బాగుంటుంది పెద్దలు పిల్లలు కలిసి కుటుంబాలుగా ఉంటారు ఆశ్రమానికి అనుబంధంగా ఒక స్కూలు హాస్పిటల్ కూడా ఉండాలి నా ఆలోచన ఎలా ఉంది విష్ణు ప్రశంసగా చూసి ఆలోచిద్దాం అన్నట్లుగా తలూపారు విష్ణు మాత్రమే కాదు అత్తయ్య అందరూ కూడా ఆనందంగా అంగీకరిస్తారు శ్రీలక్ష్మి ఆఖరి కోరిక కదా శ్రీలక్ష్మి ఈ ఉత్తరాన్ని ఎందుకు పోస్ట్ చేయలేదు అవుట్హౌస్ చూరులోకి ఎలా వెళ్ళింది సాలోచనగా అన్నారు ఉత్తరం ముందు ఆతృతగా చదివేశాక నాకు ఈ సందేహం వచ్చింది ముత్యాలను శ్రీలక్ష్మి గురించి అడుగుతూ చనిపోయిన ముందు రోజు ఎలా ఉంది ఏం చేసింది అని వివరాలు ఆరాగా అడిగినప్పుడు తన చెప్పిన మాటల్లోనే నాకు ఆధారం దొరికింది ఆ రోజు తొందరగా బోన్ తన గదిలోకి వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి రాత్రి తొమ్మిదింటికి ముత్యాలకు కవర్ ఇచ్చి పోస్ట్ బాక్స్లో వేయమని చెప్పింది అవుట్ హౌస్ పక్కనున్న గుమ్మం నుండి వెళ్తే అక్కడే డబ్బా ఉంటుంది కదా అని ఇటు వస్తున్న ముత్యాలను రుక్మిణమ్మగారు నవారు మంచం బిగించడానికి సాయం రమ్మని పిలిచారు ఆవిడ లోపలికి వెళ్ళి మంచం తెచ్చే లోపున ఈ ఉత్తరాన్ని తర్వాత పోస్ట్ బాక్స్లో వేద్దామని ముత్యాలు అక్కడ చూరులో పెట్టి ఆ తర్వాత మర్చిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది ముత్యాలు ఒక్కోసారి ఎప్పటివో సంగతులు చెప్తూ ఉంటుంది కానీ ఒక్కోసారి అప్పుడు చెప్పిన పనే మర్చిపోతూ ఉంటుందని తెలుసు కదా గారు కూడా ముత్యాల చేతిలోని కవర్ చూసి ఉండరు నేను రెండు మూడు సార్లు శ్రీలక్ష్మి ఇచ్చిన కవర్ను డబ్బాలో వేశావా అని తరిచి అడిగినా తనకి జ్ఞాపకం లేదు వేయకుండా ఎందుకుంటాను అంది ముత్యాల మాటల్ని బట్టి ఇది జరిగిన సంగతి అని నాకు అర్థమైంది అన్నాను అవును అలాగే ఉంటుంది విష్ణు అంగీకరించారు సరిగ్గా ఆ సమయంలో దేవుడు అనుగ్రహించినట్లుగా శ్రీలక్ష్మి ఉత్తరం నా చేతిలో పట్టడం వల్ల కోదండంగారికి తగినట్లుగా సమాధానం చెప్పగలిగాను నిట్టూరుస్తూ అన్నాను విష్ణు చిరునవ్వు నవ్వారు నువ్వు పైకి కనిపించేంత మెత్తన కాదు నీలో చమక్ చాలా ఉంది ఒకటికి రెండింతలు బదులు తీర్చుకున్నావు నిష్కారణమైన నిందారోపణల్ని భరించాల్సి రావడం ఎంత ఆవేదాన్ని అవమానాన్ని కలిగిస్తుందో నాకు తెలిసింది ఆ అవమానాన్ని బాధను అనుభవించాను కాబట్టి నాకు లభించిన అవకాశాన్ని వదిలిపెట్టబుద్ధి కాక కోదండం గారు నా మీదకు విసిరిన ఆయుధాన్ని అందుకుని తిరిగి ఆయన మీదకే ప్రయోగించాను అత్తయ్యను అందరినీ కూడా మభ్యపెట్టినందుకు అపార్థం చేసుకోవద్దని మీరే నచ్చ చెప్పాలి ఆ బాధ్యత మీదే అన్నాను శ్రీలక్ష్మి తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత రాజు మాటలు గుర్తుకొచ్చి నవ్విందే తప్ప తమాషా చేయడం కాదని తెలిసాక విష్ణుకు మనసు తేలికపడినట్లయింది ఉత్తరం చదివాక అసలు నిజాలు అందరికీ తెలిసాయి శ్రీలక్ష్మి కోరిక మలయ సమీరం నిర్మాణానికి అందరూ ఉత్సాహం చూపించారు నా అభిప్రాయాల్ని ఆనందంగా అంగీకరించారు ఊరికి కొంచెం దూరంగా తన పేరునున్న ఎకరాల భూమిని అత్తయ్య ఇస్తానని అనటంతో ఎక్కడా అనే ప్రశ్న తీరిపోయింది శ్రీలక్ష్మి సిబ్బంది అందరికీ కానుకగా ఇచ్చిన వాటాని శాంతమ్మ ముత్యాలు కూడా విరాళంగా ఇచ్చేస్తానని అనటం నిజంగా గొప్ప విషయం అందరం ఉన్నదానిలో నుండి కొంత మాత్రమే ఇచ్చాం కానీ వాళ్ళిద్దరూ తమకున్నదంతా ఇచ్చేసినట్లే కొద్ది మొత్తమైనా వాళ్ల విరాళాలే ఘనం స్కూలు స్థాపన గురించి చెప్పినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి నాన్నగారు నారాయణరావు గారు అంగీకరించటం శుభ పరిణామం అనిపించింది నాన్నగారి పర్యవేక్షణ నారాయణరావు గారు తోడ్పాటు ఉంటే ఇంకేం ఆలోచించక్కర్లేదు నిశ్చింతే గురుస్వామి దగ్గర నుండి కొన్న ప్లాట్లో కృష్ణప్రసాద్ కట్టాలనుకుంటున్న హాస్పిటల్తో పాటు మలై సమీరంలోని హాస్పిటల్ నిర్వహణ చూస్తానని అన్నాడు హాస్పిటల్ నిర్మాణం నిర్వహణ పూర్తిగా రంగా కృష్ణప్రసాదులదే అని నిర్ణయించాం చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక యజ్ఞం లాంటి మంచి పనిలో పంచుకునే అవకాశం లభించటం నిజంగా తన అదృష్టమని రంగా అన్నాడు కృష్ణప్రసాద్ హాస్పిటల్ శ్రీనిలయానికి దగ్గర కాబట్టి శ్రీనిలయం అతనికే చెందేటట్లుగా మేం మలయ సమీరంకి దగ్గరగా ఇల్లు కట్టించుకోవడానికి నిర్ణయించుకున్నాం అత్తయ్య కూడా అంగీకరించి మాతో పాటు తాము వస్తామని అన్నారు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపించింది మామయ్య గారి ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతోంది తొందరలోనే పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందని డాక్టర్లు అన్నారు మామయ్య గారికి ప్రతిరోజు శ్రీలక్ష్మి పాటల్ని వినిపిస్తున్నారు మావయ్య గారి ఆరోగ్యానికి ఆ పాటల ప్రభావమే ఎక్కువ అనుకుంటాను అరుంధతమ్మ గారిలోనూ ఆశ్చర్యంగా మంచి మార్పే వచ్చింది విషయాలన్నీ ఆమెకు అవగతమయ్యాయి మందుల వాడకంతో పాటు ఇంట్లో వాళ్ళంతా అభిమానంగా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఆమె ఆరోగ్యం బాగుపడటానికి దోహదపడింది తన కొడుకు జ్ఞాపకార్థంగా వెలిసే మలయ సమీరంలోనే తన నివాసము అని చెప్పారు ఇక కోదండంగారి సంగతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడానికి ముందు రోజే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ తరువాత నుండో ఫోన్ చేశారు తన శేష జీవితాన్ని ఏదో ఆశ్రమంలో గడపదలుచుకున్నానని అడ్రస్సు వివరాలు మాత్రం చెప్పలేదు నేను విష్ణు చెన్నూరు వెళ్ళి విష్ణు అత్తయ్యకు ధైర్యం చెప్పాం వినుత పెళ్ళి బాధ్యత తనదేనని విష్ణు అన్నారు వినుత పెళ్ళయ్యాక తను కూడా మలయ సమీరంకు వచ్చేసి నిర్వహణ బాధ్యతల్లో పాలు పంచుకుంటానని విష్ణు అత్తయ్య చెప్పడం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది ముత్యాలు హుషారు చెప్పనే అక్కర్లేదు శ్రీనిలయంలాగే మలయ సమీరం కూడా తనదేనని సరదాగా చెప్పుకోవడమే కాదు నిర్మాణం మొదలుపెట్టగానే తన మకం అక్కడేనని హడావిడి చేస్తోంది శ్రీలక్ష్మి తలపెట్టిన మంచి పనికి ఇలా ఎంత మందో స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాలని అందిస్తున్నారు విష్ణు శ్రమకు ఫలితం కనిపించింది బిజినెస్ వ్యవహారాలన్నీ ఒక గాడిలో పడ్డాయి కొంచెం తీరుబడి దొరకటంతో అనుకున్నట్లుగా ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్ళాం చాలా చాలానాళ్లకు ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం అది నాన్నగారి దగ్గరికే అవటం నాలో ఉత్సాహం ఒరకలు వేసింది పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లకు కలిగే అపరూపమైన ఆనందం నాకు అనుభవం అయింది నాన్నగారు నానమ్మ నేను విష్ణు అందరం కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కలిసే భోజనాలు చేయడం ఎంత ఆనందమో మేమిద్దరం ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి తిరుగు ప్రయాణం అయ్యాం వారం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి ఇంటికి తిరిగి వచ్చిన రోజు అత్తయ్య గుమ్మం దగ్గరే ఎదురయ్యారు నాకు అప్రయత్నంగా మేమిద్దరం నూతన వధూవరులుగా శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది అప్పుడు అత్తయ్య చూపుల్లో ఏదో నిర్వేదం నిర్లిప్తత ఇప్పుడు అత్తయ్య ఆహా కాదు అత్తమ్మ చూపుల్లో అభిమానం ఆప్యాయత ఆహ్వానం కనిపిస్తున్నాయి నాకు చాలా సంతృప్తిగా ఆనందంగా మనసు నిండిన అనుభూతి కలిగింది నాకు ఆరో నెల వచ్చింది స్కానింగ్లో అమ్మాయి అని తెలిసి అత్తమ్మ సంబరం అంతా ఇంత కాదు మా స్త్రీలు మళ్లీ మా మధ్యకే వచ్చేస్తోంది అని ఉప్పొంగిపోతున్నారు మరణించిన ఆత్మీయులు మళ్లీ తమ మధ్యకు పిల్లలుగా వస్తారని అనుకోవడం ఆనందకరమే ఎవర్ని నొప్పించని నమ్మకాల పట్ల అభ్యంతరమేమీ ఉండదు నష్టజాతకం కోడలొచ్చిన వేళ ఇలాంటి మనసుల్ని గాయపరిచే మాటలకు నమ్మకాలకు స్వస్తి చెప్పాల్సిందే వెధవుండ అనే మాట ఎంత అవమానకరం భర్తను పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే కానీ హత్య చేసిన హంతకురాలు కాదుగా ఎదురొస్తే చెడు జరుగుతుందని అనుకోవడానికి పరిస్థితులు అవసరాలని బట్టి కట్టుబొట్టు అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నాం అయినా ఇంకా కొంతమంది ఎంతో ఆధునికమైన వేషభాషలతో కనిపించేవాళ్లే వెధవుండ శకునం అనటం విని నిర్ఘాంతపోయాను ఆ మాటను పూర్తిగా తొలగించాలి అనిపించింది ఏ మనిషి శకునమైనా అశుభమని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు మరో ఆనందకరమైన సంగతి ఏంటంటే నీరజకు పెళ్లి నిశ్చయమైంది హాస్పిటల్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పుడు జయశంకర్ అనే డాక్టర్ అందరికీ నచ్చాడు అన్ని విషయాలు కూడా కలవడంతో పెళ్లి నిశ్చయమైంది ఈ పనుల హడావిడి కొంత తగ్గాకనే పెళ్లి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నారు మలయ సమీరం దగ్గరగానే డాక్టర్లు ఇతర సిబ్బందికి టీచర్లకు క్వార్టర్స్ కట్టించాలని అనుకున్నాం పెళ్ళయ్యాక ఎక్కడికో దూరం వెళ్లకుండా మా అందరికీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి నీరజకు సంతోషంగా ఉంది అత్తయ్య నాకు ఇచ్చిన శ్రీలక్ష్మి నగలు విష్ణు తీసుకువచ్చారు ఈసారి అత్తయ్య తనే స్వయంగా నాకు ఇచ్చారు ఆ నగల వెనక అత్తయ్య అభిరుచి శ్రద్ధ ఉన్నాయి నగల పట్ల నాకు ఆసక్తి లేకపోయినా అత్తయ్య మనవరాలికి అందించాల్సిన బాధ్యత ఉందని అనటంతో అత్తయ్య మాట ప్రకారం తీసుకున్నాను సూర్యాస్తమయ శోభని చూస్తూ వెనక బాల్కనీలో మెల్లగా పచారలు చేస్తున్నాను సుజీ విష్ణు పిలుపుకు తిరిగి చూశాను ఎందుకునో రోజు తొందరగా వచ్చేశారు ఖ్యాజీ సరదాగా అంటూ దగ్గరకు వెళ్ళి రవిగారు ఇంటికి చేరుకుంటున్న సమయానికే సరిగ్గా మీరు వచ్చేసారే ఏమిటి విశేషం అడిగాను ఏం చేయను సుజనా సుజనా అని మనసు చేసే భజన మితిమీరి పోతుంటే వచ్చేశాను అంటూ భుజాలెగరేశారు ఇక నుండి ఇంటికి తొందరగా వచ్చేస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ కూడా వేసిందిలే అవును అత్తమ్మ చాలా గారాబం చేసేస్తున్నారు నన్ను క్రిందకు దిగి రావద్దంటూ అన్ని పైకి పంపించేస్తున్నారు డాక్టర్లేమో నడక మంచిదంటారు అందుకే ఇక్కడే ఇలా తిరుగుతున్నాను ఇద్దరం గదిలోకి వచ్చాక బెడ్ మీద వెనక్కి ఆనుకుని స్థిమితంగా కూర్చుని విష్ణు నాతో మీ నాన్నమ్మ గారిని నాన్నగారిని ఇక్కడికోసారి రమ్మనమని అమ్మ పిలవమంటోంది అన్నారు డెలివరీ టైంకి వస్తామని అన్నారు అన్నాను అంతలో నాకు ఆలోచన వచ్చింది పుట్టబోయే పాపకి శ్రీలక్ష్మిలోని మొదటి అక్షరాన్ని మా అమ్మ పేరులోని చివర అక్షరాన్ని కలిపి శ్రీజాగా పేరు పెడితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదూ విష్ణు కోపాన్ని అభినయిస్తూ వేళాకోళంగా అంత నీష్ఠమైనా పెద్దవాళ్ళు ఉన్నారుగా అత్తగారంటే నీకు బొత్తిగా భయం భక్తి లేకుండా పోయిందే అన్నారు నిజమే అత్తగారంటే భయం రవ్వంతే అభిమానం గౌరవమే మరింత అన్నాను చిరునవ్వుతో మరి నేనంటే ప్రశ్నార్థకంగా చూశారు విష్ణువును అనుకరిస్తూ చూపుడు వెళ్తో గాలిలో రాశాను అన్నారు అర్థం కాలేదన్నట్లుగా విష్ణు భుజాలపై చేతులు వేసి మీరంటే భయం రవ్వంత కూడా లేదు అంత మనసంతా అనురాగమే హద్దుల్లేని ముద్దు మురిపమే అంటూ నవ్వేశాను విష్ణు నా వైపు ఇష్టంగా చూసి నా చెంపలపై చేతులు వేసి దగ్గరకు తీసుకుని నా నుదురు మీద తన పెదవులు ఆనించారు నా మాటల భావాన్నే విష్ణు కూడా చెప్పకనే చెప్పినట్లయింది ఆ క్షణాలలో ఒక మృదు మధుర భావన మలయ సమీరంలా మనసుని అలరించింది ఇంతటితో సుజన కలవారి కోడలు నవల సమాప్తం ఈ నవల ఆద్యంతం పదహారు భాగాలు విని మీ ఆదరాభిమానాలను పంచినందుకు ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు